बीआरएस कॉर्पोरेटर देदीप्यराव मीद दाड़ी जूबली हिल्स नियोजकवर्ग परिधिलोनी वेंगलराव नगर डिविजन बीआरएस कॉर्पोरेटर पै मंगलवारं रात्रि दाड़ी जरिगिंदी। कॉर्पोरेटर देदीप्यराव मीद महिळलु दाड़ी की पाल्पड्डारु। कारिडोर तीसी पिडुगुद्दुलु कुरिपिंचारु। महिळलु विनिपिंचुकोलेदु। अयिते डिविजन लो एर्पाटु चेसिन फ्लेक्सील विवादमे दाड़ी की कारणमनि तेलुस्तोंदि। ई घटनलो कॉर्पोरेटर देदीप्यरावुकु स्वल्प गायालु अय्यायि। आमे आस्पत्रिलो चिकित्स तीसुकुंटोंदि। आमे भर्त विजय मुदिराज तो कलिसि जूबली हिल्स पीएस लो फिर्यादु चेशारु। ई दाड़ी वेनुक कांग्रेस नायकुल हस्तं उंदनि आमे आरोपिंचारु। तनपै दाड़ चेसिन वारिनि चट्टपरंगा शिक्षिंचालनि कोरारु। अयिते दाड़िकि संबंधिंचिन पूर्ति विवरालु तेलियाल्सि उंदि। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్నారు। ఇక కార్పొరేటర్ పై దాడి చేసిన మహిళలు ఇదే సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మీద సంచలన ఆరోపణలు చేశారు। జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ అరాచకాలు పెరిగిపోతున్నాయి అంటూ స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు। बीआरएस कॉर्पोरेटर देदीप्यराव मीद दाड़ी जूबली हिल्स नियोजकवर्ग परिधिलोनी वेंगलराव नगर डिविजन बीआरएस कॉर्पोरेटर पै मंगलवारं रात्रि दाड़ी जरिगिंदी। कॉर्पोरेटर देदीप्यराव मीद महिळलु दाड़ी की पाल्पड्डारु। कारिडोर तीसी पिडुगुद्दुलु कुरिपिंचारु। महिళలు వినిపించుకోలేదు। అయితే డివిజన్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదమే దాడికి కారణమని తెలుస్తోంది। ఈ ఘటనలో కార్పొరేటర్ దేదీప్యరావుకు స్వల్ప గాయాలు అయ్యాయి। ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది। ఆమె భర్త విజయ్ ముదిరాజ్ తో కలిసి జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు। ఈ దాడి వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఆమె ఆరోపించారు। తనపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు। అయితే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్నారు। ఇక కార్పొరేటర్పై దాడి చేసిన మహిళలు ఇదే సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మీద సంచలన ఆరోపణలు చేశారు। జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ అరాచకాలు పెరిగిపోతున్నాయి అంటూ స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు।